శ్రీగురు గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రి సుందరయ నమః. కన్యారాశి వారికి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. 2017 జనవరి మాసం కన్యారాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఏదైనా సరే ఒక సంబంధం బాహ దగ్గర దాకా వచ్చి మాటలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత అది వెనక్కి వెళ్ళడానికి గాను అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక వివాహాది శుభకార్యాల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. అన్నీ అయిపోయినాయి అనుకునేంత వరకు కూడా ఇటువంటి ముఖ్యమైన విషయాలు మాత్రం ఎవరితోనూ కూడా పక్కవారితో చర్చ చేయకండి. ఏ శుభకార్య విషయాలు కానీ ఏ ముఖ్యమైన విషయాలు కానీ మీరు పక్కవారితో చర్చిస్తారో వాటిల్లోనేమో పదే పదే ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వేటినైతే మీరు చర్చలు చేయకుండా చాలా లౌక్యంగా గోప్యంగా దాచుకుంటూ ఉంటారో ఆ పనులన్నీ మాత్రం సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటాయి. కనుక ఇటువంటి విషయాలలో మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించుకోవడం ఎంతైనా సరే అవసరమని చెప్పని కన్యారాశి వారికి చెప్పుకోవాలి. నా అనుకొని మీరు బాగా దగ్గరికి తీసి ఆదరించినటువంటి వారే సమయానికి మీకు చేయిస్తున్నారు, అనుకూలంగా లేరు, మీకు ఎంతమాత్రం కూడా సహాయకారిగా లేరు అనేటువంటి ఒక బాధ మీలో ఏర్పడడానికి కూడా అవకాశం కనబడుతున్నది. మీకన్నా కింది స్థాయి వారు పై చక్కగా వెళ్ళిపోతున్నారు, పై పై స్థానాల్లో ఉంటున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉంటున్నాను, నా స్థాయి మాత్రం దిగజారిపోతోంది, ఎందుకు ఇలా జరుగుతోంది అనేటువంటి ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఎంత దైవభక్తితో ఉంటున్నప్పటికీ, ఎంత ధార్మికంగా ఉంటున్నప్పటికీ నాకు ఇలా సాగుతోందే, ఇలా కాకుండా నేను మంచి ఉన్నతిని సాధించవలసిందే అనేటువంటి ఒక పట్టుదలని మాత్రం కనబరుస్తారు. ఎంతమాత్రం కూడా అధైర్యాన్ని మాత్రం దగ్గరికి రానివ్వరు. అలానే విద్యార్థిని విద్యార్థులు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. తమ మాటల గారడితో మిమ్మల్ని మోసం చేసేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. జూదాలకు కోడి పందాలకు ఎంత దూరంగా ఉంటే అంత మేలు కలిగేటువంటి మాసం కింద చెప్పుకోవాలి. రూపాయిని 2 రూపాయలుగా చేసే ఏ పని జోలికి కూడా మీరు వెళ్ళకపోవటమే చాలా వరకు కూడా శ్రేయస్కరమని చెప్పుకోవాలి. అయినంత వరకు ప్రయాణాలు తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయండి. మీకు పెద్దగా ఆర్థికంగా కలిసి వచ్చేటువంటి మాసం కాదు కనుక ఉత్సాహంగా ఇంటి విషయాల మీద దృష్టిని సారించండి. ఇంటికి కావాల్సినటువంటి వనరులను కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో ఉండేటువంటి సభ్యులతో కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా వారన్నా అనుకూలంగా ఉంటారు, వారన్నా మీకు సహకరిస్తారు, కనుక మానసిక ప్రశాంతతను మీరు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా నైరాశ్య భావాలు ఏవి లేకపోయినప్పటికీ పెద్దగా చెప్పుకోదగినటువంటి యోగాలు కూడా ఈ మాసం మాత్రం కన్యారాశి వారికి కనబడట్లేదని చెప్పుకోవాలి. ఏదో విదేశాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇలా ఉన్నట్లయితే అలా చేయవచ్చు, అలా చేసినట్లయితే ఇంత లాభం వస్తుంది, ఇలాంటి ఆలోచనలు లెక్కలు ఇవన్నీ కూడా కేవలం ఊహలకు మాత్రమే పరిమితం అయిపోయేటువంటి స్థితి మాత్రం కనబడుతున్నది. కనుక యథాతథంగా యథాలాపంగా కన్యారాశి వారికి ఈ మాసం అంతా కూడా సాగిపోతుందని చెప్పుకోవాలి. లాభ నష్టాలు అనేటువంటి ఒక సమమైనటువంటి స్థితే ఈ మాసం అంతా కూడా గోచరిస్తోంది. మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి, ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి కన్యారాశి వారు ఈ మాసం అంతా కూడా ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు.